రామకృష్ణ గారు మీతో చర్చను ప్రారంభిస్తాను నేను. ఏంటి ఒక్కసారిగా ఈ నిర్ణయం వెనుక ఎలా చూస్తారు, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి, బోధనేతర పనుల నుంచి వాళ్ళని మినహాయించడాన్ని టీడీపీ ఎలా చూస్తుంది? అమ్మా చంద్రిక గారు, మీకు అక్కడ ఉన్నటువంటి పాండురంగ ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న గాక మొన్న ప్రభుత్వం ఏదో టీచర్ల పట్ల ఒకేసారి ప్రేమ వలకబోస్తున్నట్టుగా బోధనేతర పనుల నుంచి టీచర్లను తప్పించాలని చెప్పని ఎడ్యుకేషన్ యాక్ట్కి సవరణ చేసి ఆ సవరణలో కూడా కేవలం రెండు బోధనేతర పనుల గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఇంతవరకు నాకు తెలిసి ఏ టీచర్ ఆర్గనైజేషన్ కానీ ఏ లీడర్ కానీ ఈ రెండింటి గురించి మాట్లాడలా. మమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తొలగించండని, జనగణన లెక్కల నుంచి మమ్మల్ని తప్పించండని ఏదో అప్పుడప్పుడు ర్యాండమ్గా మాట్లాడుంటారు, కానీ ఇదో పెద్ద సమస్యగా టీచర్స్ భావించి ఇంతవరకు ఎవరు కూడా అడగలేదు. పైగా టీచర్లు ప్రతి జనరల్ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ ఎంతో బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వహించారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి విజయ చంద్రిక గారు, ఎందుకని ఎలక్షన్ కమిషన్ ఎక్కువగా టీచర్లను ఉపయోగిస్తుంది, హెడ్ మాస్టర్లు కానీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఎన్నికల్లో అక్కడ పోలింగ్ బూత్తుల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా పనిచేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ పాత్ర చాలా ముఖ్యమైనది, మిగతా వాళ్ళ పాత్ర ముఖ్యమైనది కాదు అని నేను అంటల్లా, కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ పాత్ర చాలా ముఖ్యమైనది. అంటే ఎంతో బాధ్యత ఉంటే, డిసిప్లిన్ ఉంటే, అన్ని విషయాలు తెలిసి ఉంటే, ఆర్డర్ పాటిస్తే, అనేక కవర్లు కూడా ఉంటాయి, అవన్నీ కూడా సరిచూసుకొని జాగ్రత్తగా లెక్క పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్కి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. టీచరు సాధారణంగా డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడే డిసిప్లిన్ ఉంటుంది, లెసన్ ప్లాన్ ఉంటుంది, పద్ధతి ప్రకారం పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, సమయానికి క్లాసులు బిగిన్ చేయాలి, సమయానికి క్లాసు ఆపాలి, సమయానికి బెల్లు కొట్టాలి, సమయానికి చివరి బెల్లు కొట్టాలి, అంటే కొన్ని పద్ధతులు, కొన్ని సక్రమమైనటువంటి డిసిప్లైన్డ్ పద్ధతులు పాఠశాలల్లో ఉంటాయి. అవి ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా డిసిప్లిన్ ఉంటుంది. అందుకని టీచర్లు అయితే ఈ ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహిస్తారు కాబట్టి ఎన్నికల సంఘం ఎక్కువగా టీచర్లని ఎన్నికల్లో, అది ఏ ఎన్నికైనా కానీ, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేసింది ప్రభుత్వం, ఎవరు అడిగారని చెప్పని, అసలు మిమ్మల్ని మేము అడుగుతుంది ఏంటి, మీరు చేసింది ఏంటి, మేమేం అడుగుతున్నాం, మాకు బోధనకి ఇది ఈ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, జనగణన ఎన్నిక జనగణన పనులు 10 సంవత్సరాలకు వస్తాయి, 10 సంవత్సరాలకు వచ్చేటటువంటి పనులను పనుల నుంచి 5 సంవత్సరాలకు వచ్చే పనుల నుంచి మినహాయింపిస్తా అంటే ఈయన ప్రేమ పుట్టుకొచ్చింది ఒకేసారి టీచర్ల మీద. కానీ రోజువారీ చేసేటటువంటి బోధనేతర పనుల గురించి ప్రతిరోజు టీచర్ సంఘాలు నాయకులు ఘోషిస్తున్నారు, మేము పాఠాలు చెప్పలేకపోతున్నాము, నాణ్యమైనటువంటి బోధన ఇవ్వలేకపోతున్నాము, మా ఎనర్జీస్ బోధనపై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, అనేక బోధనేతర పనులు మాకు అప్పచెప్పారు, వాటి నుంచి మమ్మల్ని తప్పించండి అని చెప్పని ఎన్నోసార్లు ప్రభుత్వానికి మరి టీచర్లు విన్నవించుకోవటం జరిగింది. అవి నాడు నేడు పనులు కావచ్చు, ప్రతిరోజు మరి వాళ్ళు 13 యాప్లు, అది బాత్రూమ్కి సంబంధించినటువంటి యాప్ కావచ్చు,
మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి యాప్ కావచ్చు, కేవీపేకి సంబంధించినటువంటి యాప్ కావచ్చు, గుడ్లకు సంబంధించినటువంటి యాప్ కావచ్చు, లేకపోతే ఫేషియల్ యాప్కు సంబంధించినటువంటి యాప్ కావచ్చు, అటెండెన్స్, ఇట్లా రకరకాల యాప్లే కాకుండా ఈ నాడు నేడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి బ్యాంకుకి వెళ్ళి అకౌంట్స్ కూడా తెరిచేటటువంటి బాధ్యత కూడా టీచర్లకే ఉంటుంది. ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి పుస్తకాలు కూడా మోసుకురావాలి. ఆ పుస్తకాలు లేకపోతే బూట్లు లేకపోతే విద్యాకానుకి ఇచ్చేటటువంటి ఇతరత్ర సరుకులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒకేసారి ఇవ్వరు, 4-5 సార్లు తిప్పించుకుంటారు. పాపం ఎంఈ వాళ్ళు కూడా, ఎంఈ ఆఫీస్ కూడా ఏమి చేయదు. వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఆ విధంగా వస్తాయి, ఆ విధంగానే టీచర్లు కూడా స్కూల్కి తీసుకొస్తారు అని ఎన్నోసార్లు ఎంఈ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఈ విధంగా ప్రతిరోజు ఈ బోధనేతర పనులు చేయటానికే మా పని సరిపోతుంది, మా టైం అయిపోతుంది, మా ఎనర్జీస్ ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటి నుంచి మమ్మల్ని తప్పించి ఈ బాధ్యతలను మీ వాలంటీర్లకు అప్పచెప్పండి, మమ్మల్ని బోధనా కార్యక్రమాల వైపు దృష్టి సారింపజేయండి, మేము మెరుగైనటువంటి ఫలితాలు అవుట్కమ్స్ మేము సాధిస్తాము అని చెప్పని అనేక సార్లు సంఘాలు ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెడితే ఇంతవరకు ఆ పని చేయకుండా, ఆ పనుల నుంచి తప్పించకుండా అడగనటువంటి జనగణన పనులు లేకపోతే 5 సంవత్సరాలకు వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్ పనుల నుంచి మీరు తప్పిస్తున్నాము అని చెప్పారంటే మేము సంబరపడిపోవాలా? మేము సంతోషించాలా? నాకు అర్థం కావట్లేదు. నిన్న కొంతమంది హర్షం కూడా వ్యక్తం చేశారు. అర్థం చేసుకోవాలి, దీంట్లో ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టీచర్లు లేదనుకోండి, ఎవరు నియమిస్తారు? వార్డు సచివాలయ ఉద్యోగస్తుల్ని, లేకపోతే ఇప్పుడు హర్షం వ్యక్తం చేశారంటే ఇప్పుడు అదే కదా సమస్య. గుంపులు గుంపులుగా వాళ్ళలో వాళ్లే బ్యాచ్లుగా విడిపోయి రకరకాలుగా ఉన్నప్పుడు ఈ సమస్య అనేది ఒక వర్గం ఒకలాగా రిప్రజెంట్ చేసి ఒక వర్గం ఒకలాగా రియాక్ట్ అవుతున్నప్పుడే ఇది రకరకాలుగా వెళ్తుంది. ఏపీటీఎఫ్ వాళ్ళు దీనికి సంబంధించి